అనలేదనుకో అన్నాను వరకు అదే పాట పాడతారు. కృష్ణరాజు పేటలో
ఇప్పటికి ఆంగ్లేయ వాళ్ళు నోరు లేనట్లు చప్పట్లు కొట్టకపోతే చేతులు లేనట్లు చట్టమైన సినిమా పాటలు పాడి అటమంత పనులను చేసి ఈ నోటిని దోషంతో నింపించుకున్న మనం పాపంతో నింపుకున్నాం మనం అమ్మవారి నామం చెప్తే పోదు కదా మరి అందుకు అభిషేకములు నీకే అభిషేకములు నీకే జయ దుర్గమ్మ చెప్తున్నావు కృష్ణరాజుపేటలో
जय जय दुर्गम्मा दुर्गा भवानी माता की బాక్స్ గా వస్తుంది ఓపికలు పోయినాయి తినలేదు మీరు తినకుండా వచ్చుంటారు గడి చెప్పండి దుర్గా భవాని మాతాకి పాడ బాగుందా లేదా మరి పాడలేదా ఊరు మీద పాడానా లేదా అయితే సాధారణంగా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ భారత వాంగ్మయంలో ఏ మతస్థులకి లేనటువంటి పండుగలు మనకు ఉంటాయి మనమనే చేసుకున్నాం ఒక కార్యక్రమం ఏంటది వినాయకుడు అలైపోగానే వచ్చింది ఇదేంటి ఇది అయిపోయిన వచ్చే నెలలో ఇంకొకటి వస్తుంది దీపావళి కార్తీక మాసం సరే దీపావళి పండుగే కాకపోతే దేవుళ్ళ లెక్క చూసుకుంటే గణపతి అమ్మవారు శివుడు నారాయణుడు మన తర్వాత జనవరి నెలలో ఇంకో పండుగ ఉంది సంక్రాంతి పండుగ పెద్దల పండుగ మరి అలాగే వచ్చేసరికి రెండో నెల మూడో నెలలో ఉగాది రామనవములు సంవత్సరం అంతా తిరగేసుకుంటే మన పండుగలే ఉంటాయి కదా కానీ కొంతమంది మతస్థులకి మాత్రం సంవత్సరంలో ఒకటి రెండు పండుగలు కానీ అదృష్టవంతులు ఎవరో తెలుసా వాళ్ళే ఆ దేవుళ్ళే ఈ చేసిన వాళ్ళు అదృష్టవంతులే చేయించుకున్నారు అదృష్టవంతులే ఎందుకు తెలుసా ఇది చేసినప్పుడు కూడా ఉన్నదే తక్కువ కాబట్టి పద్ధతిగా వారి ప్రార్థనా మందిరాల్లో కానీ ప్రార్థనా సమయాల్లో కానీ పిచ్చి పిచ్చిగా పాటలు వేయడాలు పిచ్చి పిచ్చిగా గెత్తడాలు తాగడం తమనాలు ఆడడం రోజు ఏం ఒకవేళ చేసిన సంవత్సరం రెండే ఎప్పుడో సాధారణ కానీ మందిరకు వచ్చే దరిద్రం వినాయక మండపాలు పెట్టడాలతో పాటుగా ఆ విగ్రహాలు ఎందుకు ఇస్తుంటే అంత బేస్ గిప్ 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 గుప్ 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 అన్నట్టు బాక్స్ మరి దసరా వచ్చింది అమ్మ తల్లికి చాలా ఇష్టం ఉండాలి అండా మాల వేయాలంటే చాలా ఇష్టం ఉండాలి కానీ పూజలు మాత్రం పంచరూపాయలు పాటు చేసి అవునా మరి అలాగే అప్పులకు వచ్చేసరికి మరీ దారుణం మనం చేస్తున్న యదోపల్ని కనిపించకుండా వేమల మీద అమ్మవారు వినాయకుడు విగ్రహాలు వెనక్కి తీస్తారు ముందు చేసి కనిపించుకోలేదు ఏదైనా కూడా కొన్ని పరిధులు ఉన్నాయి ఆ పరిధుల వరకు చేస్తే తప్పు కాదు ఏదో వీరేంద్రుడు గురేగిపోయేటప్పుడు ఏమో కొద్దిగా డ్యాన్స్ వేయచ్చు తప్పులే గుర్తీసుకోడు ఆడికి గుర్తీసి స్వామి రక్కిసి బక్రీసి ఇంకా దీని అంతా కారణం ఏంటి అమ్మగారు లోపల పనిచేస్తున్నారు ఇది తప్పు అని చెప్తాను అమ్మరికి ఎందుకు తప్పలేదు ఏదో మంచి పాటలు ఉంటాయి ఆ పాటలో కూడా చెత్త చెత్త డబల్ మీనింగ్ పాటలు కూడా చాలా దరిద్రంగా ఉన్నాయి సమాజంలో అయ్యారు వస్తున్నాయి మన ఒక కార్యక్రమంకి వెళ్ళాం చెప్పకూడదు చెప్పాలి కూడా ఆ కార్యక్రమంకి సరదాగా నేనే అన్నా ఏంటంటే ఏదో పాట నాకు గుర్తు రాలేదు నీ బావగారు వచ్చేటి వేలంటే భూభూములు వేసిపోతాడు బాగా పాడేస్తాడు ఇదే పాట కొట్టండి చేసేస్తారు వచ్చి తర్వాత హరే రామ్ అంటే ఒక్క నోరు పెట్టండి అంతసేపు చెప్తున్నప్పటికీ ఇలా గెలిపోయి అప్పుడు వచ్చి ఆమె తేక పాట పాడిన వారు ఒకటికి చేతి లేదు మరి సంవత్సరం కూడా చూసుకుంటే అంతా కూడా ఒక విచ్చరవిధానంతోనే మన పండుగ జరుపుతున్నాం అవునా ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గమనించుకోండి ఎవరైతే పక్క మతస్థులు అన్నామో విదర్మీలు అన్నామో వాళ్ళ పండగ కోసం మీరు అడగండి మీ పండగ దేనికి చేయాలంటే వాళ్ళ పండగ కోసం ఎంతో మంది చెప్తారు ఫలానికి అయ్యింది దీని కారణంగా ఈ పండగ చేస్తున్నామని చెప్తారు కానీ మన వాళ్ళని అడగండి మనల్ని ఎవరైనా కొన్ని పొరపాటు అడిగాడు అనుకోండి వినాయక చవితి దేనికి చేస్తారంటే దేని కా పక్క వీధుడు ఏ చెడిపోయింది నేను చేస్తాను నవరాత్రులు దేనికి చేస్తారంటే మా అమ్మ చేసింది నేను చేయాలి లేదు పెద్ద పండుగ వెళ్తే మా తాత ఆ తాత ఆ తాత దగ్గర చేస్తాం తప్పితే సంక్రాంతి అంటే ఇది నవరాత్రి దీని కోసం వినాయక చవితి విశేషం ఇది అని చెప్పి కనీసం 100లో 10% కూడా మనకి మన పండుగల మీద కానీ మన సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ అవగాహన లేదు ఈ నవరాత్రి ఎందుకు అని అంటే అమ్మా మా అందరి కోసం కూడా నువ్వు తిండి తిప్పరు నిద్రాహారాలు మానేసి రాత్రి భగలు అనకుండా కాలంతో సంబంధం లేకుండా రాష్ట్రాలందరినీ సంహరించబట్టి మేము ఈరోజు ఈ జీవితాన్ని గడుపుతున్నాం ఇది నువ్వు ఇచ్చిన వరప్రసాదం అందుకే నీకు ఎంతో కృతజ్ఞతలమ్మా అని చెప్పుకోవడానికి ఆ కృతజ్ఞతను మామూలు మనుషులమైతే నోటి మాటగా చెప్పుకుంటాం అభిమానికి సాల్వ్ అని వేస్తాం కానీ దైవానికి అలా చెప్పలేము కాబట్టి ఆ తర్హత మనకు లేదు కాబట్టి పూజించుకునే సాంప్రదాయం మనకు పెట్టారు కదా ఇంతకీ పూజ అంటే సమాధానం ఎవరైనా చెప్తామమ్మని ఏమా
పూజ అంటే ఏంటి అంటే సమాధానం వస్తాయా? పూజ అంటే రెండు అగ్రవతులు వెలిగించడం, దీపం పెట్టడం, అయిపోయిన హారతి ఇచ్చడం అంతే. కానీ తేలిగ్గా పూజ అంటే అర్థం ఏంటో తెలుసా? గౌరవించడం అని అర్థం. ఏంటి పూజ అంటే? ఏంటి గౌరవించుకోవడం. మొట్టమొదట్లో ఏముంటుంది భవానీ, మీరు మాల వేశారు కాబట్టి మీరు వినాలి శ్రద్ధగా. మీరు పూజ విధానం అంతా గమనిస్తే మన ఇంటికి మనకి మార్గాన్ని చూపించేటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏ రకమైన గౌరవం చేస్తామో పూజలో కూడా అదే ఉంటుంది. ఫస్ట్ ఏమన్నాం? ధ్యాయామి అంటే తలుచుకున్నాం, ఆవాహయామి అంటే అమ్మ నువ్వు వచ్చావు, ఆసనం సమర్పయామి నేను వచ్చిన తర్వాత ఎలాగైతే ఆసనం వేశారో అమ్మవారికి కూడా ఆసనం. పాద్యం సమర్పయామి కాళ్ళు కడిగే సాంప్రదాయం మనకు ఒకప్పుడు ఉండేది, ఎవరైనా ఇంటికి వస్తే కూర్చోబెట్టి కాళ్ళు కడిగేవాళ్ళం. తర్వాత ఏముంటది? ఆర్ఘ్యం సమర్పయామి అంటే చేతులు కడుక్కోవడం. మరి తర్వాత ఇంకేముంటుంది? ఆ ముఖాన్ని శుద్ధి చేసుకోవడం, ముఖాన్ని కడుక్కోవాలని చెప్పి ముఖేశు దాసునియం సమర్పయామి. తర్వాత ఏంటి? స్నానం సమర్పయామి, అమ్మా కొద్దిగా అలుచున్నావు కాబట్టి స్నానం చేయాలని చెప్పడం. తర్వాత వస్త్రం సమర్పయామి, స్నానం అయిన తర్వాత బట్టలు కట్టుకుంటాం అలాగే అమ్మవారికి కూడా బట్టలు ఇస్తున్నాం. తర్వాత ఆభరణం సమర్పయామి, మనం ఎలాగైతే రకరకాల శృంగారించుకుంటామో మానవ పుట్టుకుంటున్న మనమే శృంగారించుకుంటాం. ఈ సమస్తమైన సృష్టి కూడా పరిపాలించి పోషించేటువంటి ఏలే తల్లి, మరి ఆవిడ శృంగారించుకోవాలి. అందుకు ఆభరణం సమర్పయామి. తర్వాత ఏమంటాం? అక్షతాన్ని సమర్పయామి. ఆభరణం తర్వాత అక్షతలు దేనికేనంటే అమ్మా నీకు ప్రస్తుతానికి విరామం, నువ్వు అలా కూర్చో. తర్వాత అష్టోత్తర ప్రారంభ దుర్గాయ నమః, దుర్గమాయ నమః, దుఃఖహంత్రే నమః, సుఖప్రదాయ నమః, దుష్ట ఇలా కూడా నామాలు చెప్తారు. మీరు బాగా గమనించండి, ఎవరైనా పెద్దరికంలో ఉన్నవారు, ఒక స్థాయిలో ఒక హోదాలో గౌరవ మర్యాదలతో ఉన్నవారు ఎవరైనా మన ఇంటికి చేట్ చేస్తాం, పొగడడానికి పొగడటాన్ని దూరుతాం. మనుషుల్ని పొగడ్డానికే మనం ఇన్ని చేస్తున్నాం అనేటప్పుడు దైవాన్ని పొగడ్డానికి అష్టోత్తరాలు 108 నామాలు చెప్తాం. అది అయిపోయిన తర్వాత ధూపమాగ్రాపయామి. ధూపం దేనికేనంటే సువాసన వెదజల్లడానికి. సువాసన ఏం చేస్తుంది? మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది, మనకు ప్రశాంతనిస్తుంది, దృష్టిని ఏకాగ్రతగా ఉంచుకోవడానికి పనిచేస్తుంది. తర్వాత దీపం దర్శయామి. మీరు బాగా గమనించండి, పుట్టుక బారసాల దగ్గర నుండి చచ్చినటువంటి చావు వరకు దీపం వెలిగిస్తారు. ఎందుకు? మనందరిలో కూడా ఒక చిదానంద చైతన్య దీపం ఒకటి వెలుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడైతే ఆరిపోతుందో అప్పుడు మన పని అయిపోయినట్టే. అమ్మా మాలో వెలుగుతున్న దీపాన్ని నువ్వే, మాలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యాన్ని నువ్వే కాబట్టి అందుకు ఈ దీపంలోని కూడా నేను దర్శిస్తున్నాను. తర్వాత నైవేద్యం సమర్పయామి. వచ్చిన బంధువుకి మనం ఎలాగైతే నైవేద్యాలు పెడతామో, ఆహారాన్ని పెడతామో, అమ్మవారికి కూడా షటశోపేతమైనటువంటి భోజనాలు పెడతాం. తర్వాత తాంబూలం సమర్పయామి. తాంబూలం దేనికి? పూర్వం రోజుల్లో మనందరికీ అలవాటు ఉండేది ఆహారం అరగడానికి తాంబూలం వేసుకునేవారు. ఇప్పుడు ఆ తాంబూలాలు పోయి రకరకాల పొట్టాలు వచ్చేసాయి. ఆ తాంబూలం తినడం వల్ల ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ లేని లివర్లు కిడ్నీ కొట్టు పడేస్తున్నాయి. నీరాజనం దర్శయామి. నీరాజనం దేనికి? అమ్మవారి విషయంలో పూజలు అంటే, దైవం విషయంలో అంటే మీరు బాగా గమనించండి, కర్పూరం వెలుగుతూ వెలుగుతూ ఏమవుతుంది? కరిగిపోతుంది. ఎలాగో అమ్మా నా శరీరం కూడా ఒక కర్పూరం లాంటిదే, నేను కూడా నీ సేవలో ఇలాగే కరిగిపోతానని చెప్పడానికి నీరాజనం దర్శయామి. తర్వాత నృత్య గీత వాద్యం సమర్పయామి. ఈరోజు మరి గమనించండి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు పెడతాం కదా పండుగలలో, అమ్మవారికి కూడా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కల్పించడానికి నృత్య గీత వాద్యాలు. రాజోపచార పూజ అని సమర్పయామి. సన్మాన సత్కారాలు చేస్తాం కదా అయిపోయింది. తర్వాత ఆత్మప్రదక్ష నమస్కారాన్ని సమర్పయామి. ఆత్మప్రదక్ష నమస్కారం అంటే దేనికి? మన లోపల మన చుట్టూ మనం తిరగడం, గుడి చుట్టూ తిరుగుతాం, కానీ మన చుట్టూ మనం తిరగడం ఏంటి? ఆ గుళ్ళో ఏదైతే శక్తి ఉందో నీలో కూడా అదే ఉంది. అది తెలుసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడే గొప్పవాడు అవుతాడు. ఆ గుళ్ళో ఉన్న దైవమే మన మనసులో కూడా ఉండి, మన శరీరంలో ఉండి, మన అందరితో కూడా పరిచయిస్తున్నాడు కాబట్టి మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామనే విషయం తెలుసుకొని మన లోపల ఆలోచనలో తిరగడానికి ఆత్మరక్ష నమస్కారాన్ని సమర్పయామి. తరువాత ఏతత్ఫలం శ్రీ దుర్గా దేవతా దివ్య శరణారవిందార్పణ మస్తు సుప్రీత సుప్రసన్న వరదోగవంతు. ఇన్ని చేసేసి కూడా ఆఖరిలో అమ్మా మాదంటూ ఈ సమస్తమైన జగత్తులో ఏమీ లేదు, ఇదంతా కూడా నీ దయ నీ కరుణ అని చెప్పి ఈ నక్షత్రాలు చేతులు వేసుకొని అమ్మవారి పాదాల ముందు విడిచిపెడతాం. అవునా కాదు?
ఇది పూజ అంటే పూజ అంటే ఏం చెప్పారు ముందు మీకు కదా అది చప్పట్లు కొట్టండి అది ఒకటికే నోరుందా పూజ అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పిందంతా గౌరవించుకోవడమా కాదా కనీసం ఈ విషయమే మనకు తెలుసా తెలుసా ఏముంది ఒక అండస్తా పెట్టితే నోడుతాడే నేను లేకపోతే స్వర మీద పుస్తకం పెట్టాడు వీడు అంతే తప్పితే ఇది ఎందుకు చేయాలి దేనికి చేయాలి ఎందుకోసం చేయాలి చేస్తే ఏ ఫలితాలు ఉంటాయనే విషయం కూడా మనకు తెలియదు ఏదైనా కూడా విషయం పైన పరిజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారికి దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది వాళ్ళు ఏకాగ్రతతో దాన్ని చేస్తారు అలా చేస్తేనే ఫలితాలు మనకు వస్తాయి ఈరోజు అలా లేకుండా ఏదో ఉందడిగా మన పనులు చేస్తున్నాం కాబట్టి మనం కూడా అంతంత మాత్రమే బ్రతుకుతా ఉన్నాం మీరందరూ బాగా గమనించండి మా భవాని మాలు వేస్తారు ఈ మాలు వేసిన టైంలో కూడా చాలా మంది నాతో చెప్తారు స్వామి మేమైతే 30 సార్లు వేసాం మాల 30 సార్లు కొండ దిగి వచ్చాం బాగున్నారు మాలంటే ఏంటి తెలుసుకున్నారా మాలంటే తెలుసుకోలేదే 30 మార్లు మాల వేసాడు నాదేరిని కబుర్లు ఆడినాడు పేడం అన్నాడ మళ్ళీ అందరూ కూడా ఎవరైనా కూడా మాలో ఉండేటప్పుడు అమ్మవారి ఎర్రబట్టలే కట్టాలి కానీ మనవాడు ప్రత్యేకత ఉండాలని చెప్పి గురుభవాని గారు కింద కాషాయం మేదన రెండు మేదన కాషాయం అతని గురుభవాని ఐడెంటిఫికేషన్ ఆ గురుభవానికి కుర్చీ వేయాల ప్రయాతిలో దాని తేడా వస్తే పెద్ద పెద్ద కేకలు గోవలు హట్ నేను ఆకలి తెలిసినాడు వెళ్ళి నేను గేట్ తెలుసు ఏంటి ఇది ఇలాగ అయిపోగా దేశ అంటే తెలియదు మాలంటే తెలియదు మూలాలు తెలియదు అంతరార్థాలు తెలియదు పేరుకు మాత్రం గురుభవన్ మరి ఇంద్ర చెప్పుకున్నోడికే ఏటి రాదు ఆ పక్కన చేరిన వాళ్ళకి ఏటి వస్తుంది నేను బాగా గమనించాను ఈ మధ్య అంతా కూడా ఒకప్పుడు 3 గంటలకే లేచిపోయేవారు దీక్షల్లో ఉండేటప్పుడు ఏమా అవునా కాదు వాళ్ళకే చెప్పట్లే నీకు చెప్తున్నాను రేపు వచ్చిన జత్ర అయిపోతారు కాటి మాత్రం చాలా మంది అమ్మగారు అయ్యవారు కూడా వేస్తారు కదా అందుకు మనము తెలుసుకోవాలి 3 గంటలు లేచిపోయి 7 అయినంత వరకు చదువుకొట్టేసేవారు అంతే పూజలు ఇప్పుడు ఆ తర్వాత పూజలు మొదలెడుతున్నారు అవునా కదా ఏమనంటే రాత్రి వెళ్ళిపోయేస్తాం కదా అంటే మీరు బాగా గమనించండి ఈ దీక్షలు యజ్ఞాలు యాగాలు హోమాలు వ్రతాలు జపాలు తపాలు దేనికి పెట్టారనంటే మనల్ని మనం తరింప చేసుకోవడానికి మన జీవితంలో కష్టం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఆ వచ్చినా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవడానికి అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేయాలి మనం చేసిందే సంవత్సరంలో 41 రోజు అవునా లేకపోతే 5 సంవత్సరం అయితే 60 రోజులు వేస్తారు అనుకుంటాను ఈ 41 రోజుల్లోనే నీకు తీరుబాటు లేకపోతే ఈ 40 రోజులు 41 రోజులు లేకపోతే 60 రోజులు కూడా కనీసం దైవం కోసం సమయాన్ని వెచ్చించుకోకపోతే మరి దేనికని సాధారణంగా ఈ మాలు ఈ దీక్షలు దేనికనంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం కోసం మన నడవడిక మార్చుకోవడం కోసం మన యొక్క ప్రవర్తన మార్చుకోవడం కోసం అంతేనా మామూలుగా ఉన్నప్పుడు ఏడికేలు వేసి దీక్షలు ఉన్నప్పుడు ఏడికేలు వేస్తే ఉపయోగం ఏముంది మామూలప్పుడు కూడా దేవుడికి ఏదో దండం పెట్టినట్టు పెట్టలేనట్టు ఉండి మాలో ఉండేటప్పుడు కూడా అలా చేస్తే ఉపయోగం ఏముంది మాలో లేనప్పుడు 3 పూటలు తీసి మాలో ఉన్నప్పుడు ఎక్స్ట్రా 4 పూటలు తినిస్తే ఉపయోగం ఏముంది ఎంత కూడా ఆలోచించారే మాలో ఉండేటప్పుడు ఏం చేయాలా 1 పూట మరల అలాస్తే పడి పూజ అనేటప్పుడు నేను వెళ్తుంటాను కదా గమనిస్తుంటాను చెప్పుకుంటే గొప్పదారు ఒక కార్యక్రమానికి వెళ్తే నాకు టైం అయిపోయింది నాకు పెట్టండి నేను తింటే నేను ఎంత అంటారు మహాయితం 3 ఇడ్లీ తిన్నాను ఆ పక్కనే కూర్చున్నాడు మహానుభావుడు గురుభవాని కదా ముందు వాట పడిపోయి నాకు 3 ఇడ్లీ కదా అయితే అవ్వటిచ్చాడు అన్నాడు తల్లి పాట నేను ఎగారు కదా నాకున్న 60 ఏంటి తింటే కానీ నేను లేదు అది ఎక్కకూడదు కదా పంచుల నుంచి బాయ్ బాయ్ కొట్టేస్తాడు అంతే నేను లెక్క పెట్టాను ఖచ్చితంగా 10 ఇడ్లీ పైన తిని ఉంటాడు చపాతీలో ఒక 6 వేసి ఉంటాడు నేను అడిగాను స్వామి ఏంటి ఎంత దారం తింటారంటే 1 పూట ఒక పూట ఇంకెలాగే కాదు ఆయన నాతో చెప్పడం వాళ్ళకి చెప్పాడు ఉదయం ఒకరు పడి పూజ పెట్టుకుంటారు రాత్రి ఒకరు పడి పూజ పెట్టుకుంటారు ఉదయం లాగేస్తే రాత్రి లాగే ఇది ఇక్కడ అయితే మామూలుకున్నప్పుడు అందరినీ విమర్శిస్తాం దేశంలో విమర్శిస్తాం అవసరమైన విషయాలన్నింటిలో దూరుతాం మామూలుకున్నప్పుడు దేశంలో అదే పని అక్కర్లేని మాటలు అక్కర్లేని పనులని చేస్తాం దేశంలో అదే పని
మన అలా కాకుండా పూజ చేస్తాం. ఆ పూజలో కూడా ఇప్పుడు కొత్త ట్రెండ్ అయిపోయింది, ఫోన్ పట్టుకొని ఒక పక్క ఆడుకొని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో కెళ్ళుకొని ఆ ఈ చేతుల్లో పట్టుకోవడం, ఈ చేతితో ఫోన్ పట్టుకోవడం, ఈ చేతితో దుర్గా నమః ఆ దుర్గా నమః ఇలాగంటూ పూజ ఎందుకు చేస్తాం? సరే పోనీ నలభై రోజులు బాగా రెడిపోయింది, ఈ నలభై రోజులు నవ్వలే చేయలే ఏమి చేయలే, ఇరుముడు అయిపోద్దా? ఇరుముడు కొండ దిగి వచ్చేస్తామా? ఏళ్ళ కారులోనో బళ్ళలోనో బస్సుల్లోనో రెడీ దొరకమ్మ తల్లివే నాకంత శక్తివే నిన్నే ఇంక మరువే ఇంకంటే ఈ నలభై ఒక్క రోజులు చేయలేదు కదా, ఇంక ఇంటికి పక్కన ఉన్న స్వాములు కొంతమంది మనుషులు ఉంటారు, వీళ్ళు మోసుకొచ్చి ఇంటి దగ్గర పడి తప్పిస్తారు. బ్యాగులు నీటి ప్రసాదం ప్యాకెట్లతో పాటు ఇవి కూడా ఉంటాయి. ఆ ఇంత అమ్మగారు బాగా తరచు చూడక్కర్లేదు, అవునా నిజమా కాదు? మరి ఇది పదుతా తగ్గుతా అంట, మనం చేస్తుంది తప్ప కాదు, మార్చుకోలేదా? మీరు ఒక్క విషయం బాగా గమనించుకోండి, రోజు కొన్ని 24 గంటల్లో ఎంతసేపు మనం దైవం కోసం ఆలోచిస్తున్నామని పడుకునేటప్పుడు గుండెపై చేస్తాం మనకు మనమే ప్రశ్నించుకుంటే దాని సమాధానం ఏమొస్తుంది? 24 గంటల్లో కనీసం ఒక గంట అయినా దేవుడి కోసం ఆలోచిస్తున్నామా? ఈ శరీరాన్ని ఒక జన్మని జీవితాన్ని అనుభవించడానికి అన్ని రకాల అవకాశం ఇస్తున్నటువంటి ఆ దైవం కోసం, ఓ దైవమా నాకు అడగకుండా ఈ జన్మనిచ్చి అడగకుండా అవసరాలు తీరుస్తూ నా కష్ట నష్టాలు తోడుంటున్నావు, అందుకు నీ కృతజ్ఞతలు అని చెప్పి ఆ దైవం యొక్క లక్ష్యం ఏంటో ఆ దైవం యొక్క ధ్యేయం ఏంటో అది తెలుసుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాము? లే ఎంతసేపు కూడా విసిరిపెడతాను, తొందర 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 అన్ని గబగబు గబగబు గబ. ఇది శ్రద్ధ. రేపు మళ్ళీ కార్యక్రమం పెడదాం వస్తారా, ఎల్లుండి పెడదాం వస్తారా, అవతారాలు పెడదాం వస్తారా, ఇలాగే ఇలాగే రాదు. ఎందుకంటే మనిషికి ఎలా ఉంటుందంటే అహంకారం, ఎంత తెలిస్తే తెలిసింది సెంటీమీటరు చెప్పుకుంది కిలోమీటరు, తెలిసింది ఎంత చెప్పుకుంది మాత్రం నాకు అంత తెలుసు, ఇల్లు తెలిసింది తెలుసుకున్నది ఏమీ లే. భక్తుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే దైవాన్ని సంబంధించినటువంటి పేరు వినిస్తే ఒళ్ళు మర్చిపోవాలి, దైవం పూజల్లో ఉంటే రాత్రి పగలు తెలియకూడదు, అటువంటి వాడు భక్తుడు అవుతాడు. మనక తేల్చు 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 అని చెప్పి తేల్చిస్తుంటే మరి భగవంతుడు కూడా ఏం చేస్తాడు, మీరు నా దగ్గరే ఇంత అహంకారం ప్రదర్శిస్తే మీకు సరైన గుణపాఠాలు చెప్పాలని చెప్పి ఏదో కరోనా లాంటి ఉపద్రవాలు రప్పిస్తాడు, అవునా కాదు? అప్పుడైనా మనకు బుద్ధులు వచ్చాయా? లేదు. అప్పుడు మాత్రం కొద్ది జాగ్రత్తగా వెంకట బాబుకి అమ్మవారికి అయ్యప్పం దండాలు పెట్టాను, తగ్గ రక్షించి మరి ఇప్పుడు ఎలాగో రక్షించారు. ఇప్పుడు మరి మీరు బాగా గుర్తుపెట్టుకోండి మాట, ఈరోజు మనం అందరం చేస్తున్న తప్పేంటి అని అంటే బీపీకి భయపడి ఉప్పు తినడం మానేస్తున్నాం, షుగర్కి భయపడి షుగరు చక్కెర తినడం మానేస్తున్నాం, కానీ దైవానికి భయపడి తప్పులు చేయకుండా మాత్రం జీవించట్లేదు మనం, అవునా? దైవం అనేటువంటిది ఒకటి ఉంది, అది మనందరి నడిపిస్తుంది, ఏదైనా తప్పు చేస్తే అది మనకు పాపంగా పీడిస్తుంది, దానివల్ల మనకు శిక్షలు పడతాయేమో అనేటువంటి నైతికమైన ఆలోచన లేదు. ఉందా? దైవం అంటే చాలా మంది అంటారు చిన్న బొమ్మ ఏంటారా, ఏం పెద్ద బొమ్మ ఎట్లేదా, బొమ్మ అంట మీ బొమ్మ ఎంత వెళ్ళాలి అంత ఎట్టారు అంటే నువ్వు అక్కడ బొమ్మను చూస్తున్నావు అమ్మను చూడలే, అక్కడే పోయావు నువ్వు భక్తులు కాదని పోటీలు పడుతున్నావు, ఆడ 5000 యాభై పేరు పెడితే నువ్వు ఇక్కడ 10000 పెట్టి దొరగొట్టేస్తున్నావు. అంటే ఇంత ఘోరంగా మనం ఉంటే మన భక్తులు దేనికి చెప్పుకోవాలి? చాలా మంది ఇంక భక్తులను చెప్పుకోలేక ఈ శివని తీసుకొని తెచ్చేస్తాడు, అమ్మగారులైతే గడ్డాలు రాదే తిరుగుతాడు, ఎక్కడోటి వరుస బొట్లు. చాలా మంది చెప్తుంటారు స్వామి సంవత్సరంలో చాలా నోములు మేము నోస్తాము, చాలా వ్రతాలు చేస్తాము, అయినా కూడా మాకు దైవం పైన దైవం ఎందుకు మా పైన గొడవ కురిపించట్లేదంటే ఈ అమ్మ చేయకుండానే చేస్తుంది కానీ చేయాల్సి చోట మర్చిపోతుంది, ఏంటి తెలుసా? అది కట్టలేదు, వ్రతం చేస్తుంది పరమేశ్వరం. మరి అది హైలైట్ ఆ శ్రామలక్ష్మీదేవి అయితే మరి చెప్పక్కర్లేదు, మరి మొత్తం తప్పిపోయిపోద్ది అనమాట. అలా చేస్తాం వ్రతం చేస్తున్న ప్రసాదం పక్కింటికి వెళ్తారు, ఆ అమ్మ ఏదో ఆడుకున్నట్టుగా ఆవిడ చేసుకుంటుంది ఆ పూజ, నువ్వు ఎలాగే చేసావా, మేము ఆయన తోడం బంగారం తెచ్చుడు
ఇష్టం అమ్మగారు. ఇంకా మెల్లగా వాదం నడుస్తూ ఉంటది, నీకున్నదని నాకు లేదంటవే అని గొడవ. ఈ అమ్మ తీస్తే రాయకుదే, అక్క అది చేసిందే అది వస్తున్న లక్షణం అమ్మా. ఏమా కరెక్ట్ అండి? ఎప్పుడు కూడా ఎదుటి మనిషి యొక్క మనసును ఒప్పించకుండా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అదే నిజమైన భక్తుడి లక్షణం. ఎందుకీ భక్తుడు అంటే ఎవరు తెలుసా? సంస్కారవంతుడు అని అర్థం. ఎవరు? సంస్కారం కలిగిన వాడు భక్తుడు. సంస్కారం అంటే ఏంటి? వినయ విధేయకుడు ఉండడం. వినయం అంటే ఏంటి? తాను ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ఉండాలో ఏ రకంగా మాట్లాడాలో ఏ రకంగా మెసరాలో తెలిసినవాడు సంస్కారవంతుడు వాడే భక్తుడు. అవునా? ఈరోజు మనందరిలో తిప్పి తిప్పు కొడితే ఈ లక్షణాలు ఎక్కడ కనిపిస్తాయా? అంతగుణం, రజోగుణం, తామసగుణం, పోటీతత్వం, కిచ్చలతనం, విచ్చరవిడితనం, హంగులు, ఆరపాటాలు వీటిలోనే మనం ఉన్నాం. తప్పితే విదర్భీయులకి మనకి తేడా ఏంటో తెలుసా? వారందరికీ కూడా దృష్టి ఎన్ని రోజులు ఎలా పోయినా కూడా ఆదివారం అయితే ఒకరు బయలుదేరిపోతారు, ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వస్తారు. ఇంకో మతస్థులు శుక్రవారం బయలుదేరిపోతారు, మళ్ళీ మధ్యాహ్నం వస్తారు. నెలలో 4 వారాల్లో అదే పని. వెళ్ళడంతో పాటు అక్కడ ఉండేటువంటి గురువుల్ని, ఒక స్థానం దగ్గర ఫాదర్ అంటారు, ఇంకో స్థానం ఇమాం అంటారు, వీరు వెళ్ళడమే కాకుండా ఆదివారంలో దర్శన భాగాలు పట్టుకెళ్తారంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు పట్టుకెళ్తారు. తెలుసా మీకు అది దర్శన భాగం? ఈ శుక్రవారం వెళ్ళిన కూడా డబ్బులు ఇవ్వరు, కానీ వారికి కావాల్సిన రేషన్లు అవసరాలు ఈ సదుపాయాలను పట్టుకెళ్ళిస్తారు. కానీ మనం వారంలో ఒకరోజు వెళ్ళాకల్లా, పోనీ ఏదో ఇటువంటి పర్వదినాలు వచ్చాయి, ఇటువంటి ఉత్సవాలు వచ్చాయి, ఇటువంటి మహోత్సవాలు జరుగుతున్నాయి, వేడుకలు జరుగుతున్నాయి, కనీసం ఒక గంటలు కూర్చోనంటే పనులున్నాయి. ఏం చెప్తారు డైలాగు? పనులున్నాయి. మరి ఈరోజు వాళ్ళు గొప్ప వాళ్ళు, మనం గొప్ప వాళ్ళు కదా. వారు ఏం చేస్తున్నారు? కేవలం దైవం మీదే దృష్టి కాదు. ఆ దైవం అంటే ఏంటో, ఆ దైవం ఉద్దేశాలు ఏంటో, ఆ దైవం చెప్పే మాటలను వీళ్ళకి దగ్గరగా చెప్తున్నారు కాబట్టి ఆ గురువులు కూడా ప్రోత్సహిస్తున్నారు, వారిని దోషిత పట్టుకెళ్ళిస్తున్నారు. కానీ మనం అలా చేస్తామా? గుళ్ళో ఉండిలో డబ్బులు కానీ 1 రూపాయి వేస్తే పక్కన నమ్మ చూడాలి 1 రూపాయి వేస్తే, పంతులు కానీ 10 రూపాయలు వేస్తే తిరిగి 5 రూపాయలు సెపరేటింగ్ వరకు ఉన్నారు. అలాగే ఎవరిటువంటి వస్తువులు అవధానాలు అయినప్పుడు చెప్తే పేరు 10 మార్లు చదవాడ, వాళ్ళ నాయగారు అందించారు 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 అంటే ఇచ్చిన కరెంట్ బిల్ అయిపోతుంది. ఇంకా ఎక్కువిస్తే ఫ్లెక్సీలు వేయాలి, ఇంకా ఎక్కువిస్తే శిలాపలకాలు పెట్టాలి, ఇంకా ఎక్కువిచ్చిస్తే ఇలా సన్మాన సభ పెట్టాలి. ఇదా లక్షణం, ఇదా భక్తుడి యొక్క పరిస్థితి. ఇవన్నీ మారాలా లేదా? మనం చెయ్యం సరే కదా, మన యొక్క గురువుల్ని, మన యొక్క సాంప్రదాయాన్ని ధార్మికమైనటువంటి వ్యవస్థ ముందు అడుగుతున్నాడు తిరిగి విమర్శిస్తారు. ఆల్గేట్ లేదు, ఒక్కొక్క డబ్బులు వచ్చేస్తాయి, ఒక్కొక్క డబ్బులు మానేది కూడా చిన్న స్వామికి ఏంట్రా బాబు, ఒక్కడో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎక్కడ ఉన్నాయి వీడు ఎక్కడ చూసాడు ఆ పొక్క కారే అమ్ముతుంది, పీఠం అమ్ముతుంది, వీడు ఇచ్చింది లేదు, ఈ దగ్గర ఇచ్చింది లేదు, వీడికి ఒక్కొక్కరు ఏం ఒక్కరు. మరి ఎంత ఘోరంగా ఉంటే ఇంకెవరికైనా మనసు ఉంటారా? ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళకి ధర్మం ఏంటో సంప్రదాయం ఏంటో చెప్పాలని ఎవరికైనా అనిపిస్తుందా? అలా లేదు కాబట్టి చాలా మంది స్వామీజీలు సాధువులు చక్క పీఠాల్లో కూర్చొని అర్పణాలు చేసుకొని తెచ్చుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం ఇప్పుడు అలా ఉండదు, నాకు ఇచ్చిన ఉపయోగం ఒకటే. కానీ వాస్తవానికి దగ్గరగా సమాజ స్థితిగతులు బట్టి మనం చెప్పగలిగితే కనీసం అందరూ 1000 మంది ఉంటే 1000 మందిలో కనీసం 10 మంది అయినా బాగుపడతారేమో, వారైనా ధర్మ మార్గం నడుస్తారేమో, వారి ద్వారానైనా కూడా ఈ సమాజం శ్రేష్ఠ పొందుతుందేమో, వారి ద్వారానైనా కూడా ఈ ధర్మం భవిష్యత్తు రోజుల్లో దేశీయమానంగా వెలుగుతుందేమో, ఈ దేశానికి ఖ్యాతి పెంచే వాళ్ళుగా వారు తయారవుతారేమో అని చెప్పి నా ఆలోచన నా ఆశయం అది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు బాగా గమనించండి, ప్రజలతో మమేకమై చాలా దగ్గరగా మాట్లాడేదని నేను ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఏమో దాన్ని అర్థం చేసుకోలేక తాను నవ్వించేస్తారే, ఏంటంటారు నవ్వించేస్తారు, నవ్వించేస్తారన్నా బానే ఉంది. ఏది నువ్వు నవ్వు కడుపు నిండుగా నవ్వు చూస్తాను? మనిషి అనేవాడు నవ్వగలుగుతున్నాడు, ఈరోజు కడుపు నిండుగా మనసు నిండుగా ఎవరికైనా నవ్వులు వస్తున్నాయా? ఎంతసేపు ఏడిపే
ఏదో ఒక దుఃఖం ఏదో ఒక బాధ ఏదో ఒక వేద ఏదో ఒక సోద ఏదో ఒక సమస్య ఏదో ఒక నష్టం ఏదో ఒక కష్టం మరి ఆ కష్టాలన్నీ మైమరిపించేటప్పుడు చిన్నస్వామి మాట్లాడుతుండగా అవన్నీ మర్చిపోయి నవ్వుతున్నామంటే అదొక అదృష్టమా కదా ఆ రోజు ఆ తృప్తి చాలదా నీకు అందుచేత నా వాతావరణం ఇలాగే ఉంటుంది మీరు అందరూ ఇంకో విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే ఒక షేమ్ ఉంది శ్రద్ధగా వినండి మీరు మీరు మళ్ళీ పిల్లలకి రోజు చెప్తా ఉండాలి కదా ఇలా చెప్పలేదు అనుకో రేపు పొద్దున వయసు వచ్చిందని మేము మాకు అంటారు ఎందుకు తెలుసా మీరు ఇప్పుడు నుంచి మంచి ఏంటో తెలియదు చెప్పలేదు కాబట్టి రేపు వచ్చిన తర్వాత విచ్చుడితనంలో అలవాటు పడి మిమ్మల్ని అంటారు ఒక షేమ్ ఉంది క్షేమ ఆ పక్కన వెళ్ళిపోతుంది దాన్ని ఏమైనా అంటేనే కలుస్తుందా అనుకుంటే కూడా కలిగిస్తుందా దాన్ని బట్టి అది ఇంటికి పోతుంది ఏమని అంటేనే కలుస్తుందా అనకపోయినా కనిపిస్తుందా అది ఎంతున్నప్పుడు దానికి ఏదో కాలు చేయో అడ్డు పెడితే కలుస్తుంది దేనికి దాని భయం కలిగింది దాని దగ్గర రక్షించుకోవడానికి కుక్క ఉంది కుక్క ఆ పక్కన ఉంది దాన్ని ఏమైనా అంటేనే కలుస్తుందా అనకపోయినా కనిపిస్తుందా పిచ్చుకోరే చెప్పలే మామూలు కూడా కొన్ని ఉంటాయి ఇంట్లో పెంచుకున్న కుక్కలు కూడా మీరు గమనించండి వాటిని ఏమైనా మనం రచ్చబడితేనే తీసుకోరు పాము ఇటు నుండి ఇలా పోతుంది ఇప్పుడు చేస్తుందా ఏమకపోతే చెప్పాలి ఏమనంటేనే పొడుస్తుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి చేయమని ఏమనంటేనే కలుస్తుంది కుక్కని ఏమనంటేనే కలుస్తుంది పామును కూడా ఏమనంటేనే కలుస్తుంది కానీ మనకుంది జీవరాశులు ఎన్ని 84 లక్షల జీవరాశులు ఎన్ని 84 లక్షల జీవరాశులు ఉన్నాయట ఈ ప్రపంచంలో ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక్క జీవరాశి తప్పించి అన్ని జీవరాశులు కూడా ఒకటి ఇబ్బంది పెడితేనే ఇంకొకటి ఏమని అంటాయి ఈ మిగిలిన జీవరాశి ఒకటి ఉంది దాన్ని అప్గ్రేడ్ అనక్కర్లే ఎవడెప్పుడు దొరుకుతాడా ఎవడెప్పుడు విమర్శిద్దామా ఎవడెక్కడ లాగేద్దామా ఎవడెక్కడ నీడిచేద్దామా ఎవడెక్కడ కొట్టేద్దామా ఆడెక్కడ లాగేసుకుందామా ఇది ఎక్కడ కనిపిస్తుందామా అనుకునే జీవి ఉంటుంది ఎవరిది ఎంత గొప్ప రోజు చూడండి మనం అవునా కదా అలాగే జంతువుల్ని జీవరాశులు చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి మీరు పక్షిని గమనించండి పక్షి జాతిని ఎక్కడ పడుకుంటాయి అవి చెట్లపై చెట్లపైన కూడా ఎక్కడ కొమ్మల మీద కదా కొమ్మల మీద పడుకుంటాయి కానీ ఏ రోజైనా పడిపోయాడు మీరు ఎక్కడ చూసారా ఏ రోజైనా కొమ్మల పైన పడిపోయాడు ఎక్కడ చూసారా ఏది మనం పడుకున్నాం కొమ్మ మీద పోలి అయ్యేసరికి అన్నర హాస్పిటల్ జాయిన్ అయిపోవడం ప్రయత్నం చేస్తాడు ఏం నువ్వు పడుకుంటే పడిపోతున్నావు కానీ పక్షి రాత్రి దానికి ఇష్టమైనంతసేపు అవసరం ఉన్నంతసేపు నిద్ర తీర్చుకుంటుంది సరే అది పడకుండా కిందనే ఉంటుంది దేనికి కారణం అంటావు ఆ కాలుని గట్టిగా కొమ్మను బిగించేస్తుంది బిగించినా కూడా పడుకున్నప్పటికీ కూడా నేను ఈ కొమ్మ పైన ఉన్నా కాలు పట్టు విడిచాను నా కిందన పడిపోతాను అనేటువంటి ఆ జ్ఞాపకం దగ్గర ఉంటుంది కాబట్టి మేలకతో నిద్ర చేస్తుంది కాబట్టి పక్షి కింద పడిపోకుండా ప్రశాంతంగా నిద్రిస్తుంది పక్షిని చూసి మనం ఏం తెలుసుకోవాలా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ మనుషుల మధ్య ఉన్నా కూడా మన ఆధారం ఏంటి అది మనం మర్చిపోకూడదు ఈ రోజు మన హిందువులం ఈ సనాతన భారతీయ హైందవ ధర్మానికి వారసులం అన్నిటికీ మించి మనుషులం 84 లక్షల జీవరాశుల్లో కూడా నా ఒకటి తప్పించి నాకు ఎదురుగా కనిపించే ప్రతి జీవరాశికి నేను ఆధారం కావాలి పరిస్థితులు ఎలాగున్నా కూడా సిద్ధాంతాలు నేను మార్చుకోకూడదు ఏ రకంగా నాకు వ్యతిరేకమైనటువంటి పదజాలాలు ఉన్నా నా నోటి నుంచి తప్పుడు మాట్లాడకూడదు నా ప్రవర్తన తప్పుడుగా మారకూడదు అనేటువంటి ఆలోచనలు మనకున్నాయా పైగా చూస్తే పెద్ద పోజులు పెద్ద ఇల్లు కట్టేసి పెద్ద కార్లు కొనేసుకొని మెడలో బంగారం సింగారించుకొని పడుచీరలు కట్టించుకొని నేను అంతా ఎంత అని చెప్పి దడ్డుకోవడాలు నేను అంతా ఎంత అని చెప్పి ప్రచారాలు చేసుకోవడాలు మరి ఇదా మంచి లక్షణం దీనికోసం మన భూమి మీదకి వచ్చింది ఇదేనా బ్రతికంటే ఇదేనా జీవితం అంటే మనందరం జన్మెత్తాం ఈ జన్మ ఎంతకు ముందు ఎన్ని జరిగాయో మనందరికి తెలుసా తెలుసుకోవాలి లేదా మనం పుట్టక ముందు ఒక ఇద్దరు జీవులు పెళ్లి చేసుకొని వారి ప్రేమకు అన్యోన్యంగా మూడో ప్రాణిని సృష్టించాలనేటువంటి ఆలోచనతో వారి సంయోగంలో కలిసి మన యొక్క తండ్రి అనేటువంటి వాడు ఆ యొక్క స్త్రీమూర్తి యొక్క గర్భాశయంలో వీర్యకణాన్ని విడిచిపెడితే
ఆ వీర్యకణంలో 30 మిలియన్ నుంచి 50 మిలియన్ల ప్రాణబీజాలు ఉంటాయట. ఏంటండి ఈ పురుషుడు విడిచిపెట్టేటువంటి వీర్యకణాల్లో 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల ప్రాణబీజాలు. 1 మిలియన్ 10 లక్షలు. 30 మిలియన్ అంటే 8 లక్షలు ప్రాణబీజాలు. ఆరోగ్యవంతులు అయితే 50,000 మిలియన్లు కూడా ఉండొచ్చు. కానీ ఆ గర్భాశయం నుంచి అండాశయం ఒకటి ఉంటుంది, తల్లి యొక్క గర్భాశయం, ఆ లోపల ఫలదీకరణ చెందేటువంటి ప్రాంతం. ఈ యొక్క గర్భాశయంలో విడిచిపెట్టినటువంటి వీర్యంలో 30 నుంచి 50 మిలియన్ల ప్రాణబీజాలు ఉంటే ఇవి అండాశయాన్ని చేరుకునేటప్పటికీ చాలా దారులు చచ్చిపోతాయి, బలహీనమైనటువంటి. కొన్ని లక్షల సంఖ్యలోనే ఆ యొక్క అండాశయం చుట్టూ కూడా చేరుతాయి. చేరి అక్కడ గుడ్డు లాంటి భాగం ఒకటి ఉంటుంది, ఆ భాగంలోకి ప్రయత్నించడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాయి వెళ్ళడానికి, కానీ అక్కడ అలసిపోయి కూడా కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. ఇంకా అది కూడా వెళ్ళినటువంటి ఇన్ని లక్షల ప్రాణబీజాల్లో ఏదో ఒకటి లేదా రెండు బలమైన ప్రాణబీజాలు మాత్రమే ఆ ఫలదీకరణ చెందుతాయి. అది నెల్లగా శిశువుగా మారి 9 నెలల్లో నెలకు ఒక రకంగా ఆకారాన్ని మార్చుకుంటూ 9వ నెల నిండేసరికి ఒక శిశువు పుడుతుంది. ఈరోజు అలా పుట్టినోళ్ళమే మనం అందరం కూడా. అర్థమవుతుందా? అంటే అన్ని మిలియన్ల ప్రాణబీజాల్లో ఒక బలమైన ప్రాణబీజానికి మాత్రమే భగవంతుడు తల్లి గర్భంలోకి వెళ్ళేదానికి అవకాశం ఇచ్చాడు. మనం కాకుండా అన్ని మిలియన్లటువంటి వీర్యకణాల్లో ప్రాణబీజాల్లో ఇంకేదైనా కూడా తల్లి గర్భంలోకి వెళ్తే మనం కాకుండా ఇంకోటి పుడతాం. కానీ భగవంతుడు అలా అనుకోలే, ఈ వ్యక్తిని భూమి మీద పంపించాలి, ఇతడు ఆనందంగా ఉంటే నేను చూడాలని చెప్పి ఆ దైవం అనేటువంటి వాడు మనందరి పైన కరుణ కురిపించి ఇది జరగడమే కాకుండా ఇద్దరు తల్లిదండ్రులనిచ్చి పుట్టిన తర్వాత ఆకలి అనంటే తల్లి పాలు తాగుతాం మనం, అవునా? చిన్నప్పుడు అందరూ తాగిన వాళ్ళమే. తల్లి పాలు తాగేటప్పుడు పదే పదే తల్లి పాల కోసం మనం ఏడుస్తూ ఉంటాం. అంటే తల్లి పాలు ఎంత రుచిగా ఉండబట్టే కదా అడిగాం మనం, అవునా? ఇప్పుడంటే మనకు తెలుసు పాలున్నాయి, వాటిని కాచి గంచి పెట్టుకోవాలి, కొద్ది పంచదార కలుపుకోవాలి, వాటిని తాగాలి అని చెప్పి. మరి అప్పుడు ఎవరికి తెలుసు? మరి అప్పుడు తల్లి పాలు తాగామంటే ఆ పాలు కూడా కొద్దిగా వెచ్చగా ఉన్నాయి, ఆ పాలు కూడా కొద్దిగా తీగి ఉన్నాయి. మరి అప్పుడు తల్లి యొక్క స్తన్యాల్లో ఎవరు ఆ పాలను వేడి చేశారు? ఎవరు అందులో చక్కెర కలిపారు? ఎవరు ఆ పాలు రుచిగా ఉండేటట్టు చేశారు? దానికోసం ఈరోజు నేను ఆలోచించాను. అది ఎవరు చేసి ఉంటారు? దైవం చేశాడు. సరే మెల్ల దగ్గర చదువుతూ ఉన్నాం, పుట్టేటప్పుడు కేవలం 2 అడుగులే పుట్టాం, కానీ పెరుగుతూ ఉండేటప్పుడు అలా మనం పాలు అన్నం తింటూ ఉండేటప్పుడు మనం తిన్న తర్వాత కూడా 5 రకాలుగా అది విభజన జరిగి మన శరీరం అనేటువంటిది అభివృద్ధి అయ్యి వీలైనంత వరకు కూడా అన్ని రకాలైనటువంటి హోదాలు, స్థాయిలు, పరపతులు, ఆస్తులు అన్ని సంపాదించుకుంటున్నామంటే ఇవన్నీ ఎవరిచ్చినట్టు? దైవమేనా కాదా? పుట్టేటప్పుడు తల్లి గర్భంలో నుంచి ఎకరాల భూమి తీసుకురాలేదే? పుట్టేటప్పుడు తల్లి గర్భంలో నుంచి నీకు అవసరమైనటువంటి బట్టలు, కార్లు, శికారం చేయడానికి వస్తువులు, ఫోన్లు, ఆభరణాలు ఏమి తెచ్చుకోలేదే? మరి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరికి ఇచ్చారు? దైవం. మరి ఇది కాకుండా మనం అందరం పడుకుని పోతున్నాం కానీ మన గుండె మాత్రం నిమిషానికి 72 సార్లు కొట్టుకోవడం ఆపలేదు. గమనించారు ఏదో ఏ రోజైన విషయాన్ని? మనం మాత్రం కాలు చేతులు తన్నేసి దుప్పటి తన్నేసి పడుకుంటాం, కానీ మన గుండె మాత్రం ఏ రోజైనా కూడా అది విశ్రాంతి తీసుకుందా? ఏ రోజైనా కూడా నేను కూడా కొంతసేపు పడుకోవాలని చెప్పి గుండె తన పనిస్తాను చేయడం మానేసిందా? అలా చేస్తే మన పరిస్థితి ఏంటి? ఉదయం అయ్యేసరికి ఇంటి ముందు టెంటు, మెడలో దండ, ముక్కులో దూదులు, నోటి మీద తులసాకులు, ఎక్కడ లేనో రాడాలు పోడాలు. అంతేనా? మరి అలా కాకుండా మనం విశ్రాంతి పొందుతున్నా కూడా అవిశ్రాంతంగా మన గుండె పనిచేయడానికి గల కారణం లోపల ఎవరో ఉంటే అవిశ్రాంతంగా మన పని చేస్తున్నారు, అవునా? లోపల ఎవరో మన కోసం నిద్రాహారాలు సమయ సందర్భం మర్చిపోయి మన కోసమే నిరీక్షణ చేస్తూ మన కోసం పని చేస్తున్నారు, అది ఎవరై ఉంటారు? దైవం. మరి అలా కాకుండా ప్రాణం పోయిన తర్వాత కూడా
కట్టుకున్నవారు విడిచిపెట్టేస్తారు, కన్నవారు ఒక చిన్న వయసులో పోతే కన్నవారు విడిచిపెడతారు, కట్టుకున్నవారు విడిచిపెట్టేస్తారు. బంధువులు గ్రామస్తులు కన్న కొడుకు కూడా తలకొరుగు పెట్టి విడిచిపెట్టేస్తాడు. ఆఖరికి కాటిలో కాటి కాపురు కూడా కాల్చేసిన దగ్గర విడిచిపెడతాడని చెప్పిపోతాడు. కానీ ఆ తర్వాత కూడా ఈ ఆత్మ అనేటువంటిది ఎక్కడికి వెళ్తుంది, ఏదన్నా కూడా ప్రశాంతంగా ఉంటుందంటే దానికి కారణం ఎవరు? దైవం. అవునట, ఇంత చేస్తున్న దైవం కోసం ఏదైనా మనం చేయగలుగుతున్నామా? ఏమండి, ఇన్ని చేస్తున్న దైవం కోసం మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఏదైనా చేస్తే గొప్పగా ప్రసారం చేసుకుంటున్నాం, మన స్వార్థం కోసం మనం ఆలోచించుకుంటున్నాం తప్పితే నిస్వార్థమైనటువంటి ఆలోచనతో మనం ఈ రోజు బ్రతకలేదు. అలా బ్రతకటం లేదు కాబట్టి ఈ రోజు ఒక మనిషి అంటే ఒక మనిషికి కనీసం పట్టింపు లేకుండా పోతున్నాయి. దాని కారణంగా మనం ఏ రకంగా అనుకుంటున్నాం తెలుసా? దేశము, ధర్మము, దైవము, సమాజం అనేటువంటి నైతికమైన ఆలోచనలు మానేసి ఎప్పుడైనా దేవుడి గుడికి వెళ్తే, దేవుడా నాకు 100 సంవత్సరాలు ఆశించండి, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు అది ఇచ్చి తండ్రి, మా అమ్మాయికి పెళ్ళాలని అది ఇచ్చి తండ్రి అని ఇవి అంటారు తప్పితే, ఈ జన్మ ఉన్నంత వరకు నీ సేవ చేసుకునే భాగ్యాన్ని, ఈ జన్మ ఉన్నంత వరకు కూడా నీ ఆలోచనలు నా మధ్యలో చెరిగిపోకుండా జీవించడానికి అవకాశాలు నువ్వు ఇవ్వని ఏ రోజు అడిగావు? సరే విన్నాక మేము తెలియచ్చు తెలియకపోవచ్చు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆటోల మీద లారీల మీద మాత్రం తెగ రాసేస్తారు. ఈ ఆటో మీద రాసిన వాడు, ఈ లారీ మీద రాసినాడు, పక్కింటాడు కానీ ఇంకో లారీ ఆటో అనుకుంటే ఏడు ఏడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి వచ్చింది, ఇవి ఎదు అయిపోదా, నా కోటి కొంటాడా, ఏం ఎందుకు రాసి వెనక రామగద్దు అని. అవునా, డైలాగ్ అందరూ కొట్టేస్తాం కానీ దానికి తగిన ఆచరణ ఉండాలి. అయితే ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక సందర్భంలో దైవాన్ని సృష్టి చేయాలని ఆలోచన వచ్చేటప్పుడు ఒక మనిషిని, ఒక గాడిదని, ఒక కుక్కని, ఒక గొడ్ల గోపని తయారు చేసేటప్పుడు శ్రద్ధగా వినాలి. దైవం సృష్టి చేయాలనేటప్పుడు ముందుగా ఒక మనిషిని, కుక్కని, సారీ గాడిదని, కుక్కని, గొడ్ల గోపని, ఈ క్రమం మర్చిపోకూడదు. ఇది మనిషిని, గాడిదని, కుక్కని, గొడ్ల గోపని సృష్టించడం. సృష్టించి అందరికీ కూడా సరిసమానంగా 45 సంవత్సరాలు ఆశించాడంట. ఎంత ఇచ్చాడు? 45 సంవత్సరాలు ఆశించాడు. 45 సంవత్సరాలు ఆశించి బాబు ఇక మీరు బయలుదేరి భూమి మీ జీవితాన్ని మీరు గడపడ్డానంటే వచ్చారు. వచ్చి జీవితాన్ని గడుపుతూ ఉండేటప్పుడు మనిషి కదా, వీడు చూసిన తర్వాత అన్నీ కావాలి, అన్నింటిలోనే మోహాన్ని పొందుతాడు కదా. వీడికి చూసిన తర్వాత సరిగ్గా 20 సంవత్సరాలు నిండుతున్నాయనేసరికి దైవాన్ని ప్రార్థన చేశాడంట. దైవమా ఒకసారి నాకు కనిపించు అంటే దైవం ప్రసన్నమయ్యాడు. ప్రసన్నమయ్యి ఏం బాబు దేనికి పిలిచామంటే, స్వామి మీరు నాకు 40 సంవత్సరాలు ఆశించారు కానీ ఈ భూమి మీద కలిసి ఆవు ఇక్కడ అనుభవించడానికి బోల్డ్ ఉన్నాయి, చూడడానికి బోల్డ్ ఉన్నాయి, చేయడానికి కూడా చాలా ఉన్నాయి, మరి అందుకేంటండి ఈ 40 సంవత్సరాలు ఎసిస్ట్ అవ్వలేదు స్వామి, నాకు కొద్దిగా ఆయుష్ కావాలంటే బాబు అలా కుదరదు, సృష్టి ధర్మాన అలా చేశాను, అందరికీ 40 సంవత్సరాలే, ఒకవేళ ఇంకెవరైనా కూడా ఆయుష్ ఇచ్చేద్దాం అనుకుంటే అది నీకులో కలుపుకోవచ్చు అని అంటే ఈలోపేమో గాడి వచ్చిందంట, గాడి వచ్చి ఏడుస్తుందంట, స్వామి నాకెందుకు స్వామి 40 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు, నా పరిస్థితి ఏంటో తెలుసా, నాకున్నటువంటి పరిస్థితికి మించి నేను భారాన్ని మోస్తాను, నేను మోయగలిగిన దానికన్నా ఎక్కువ మోస్తూ ఉంటాను, ఎక్కువ పనిచేస్తాను, అయినా కూడా నా యజమాని ఇంకా కష్టపడు ఇంకా కష్టపడని చెప్పి నా మీద ఇంకా భారాన్ని వేస్తూ నా కనీసం విలువ గౌరవం మర్యాద లేకుండా నన్ను చూస్తాడు, అటువంటి బ్రతుకు నేను బ్రతకలేను స్వామి, అందుకు నువ్వేం చేస్తావంటే ఎవరికి 20 సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి మరి నాకు ఇంక జీవితాన్ని వద్దు నన్ను నీదే రుచిసుకో అంటే, స్వామి 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 అని 20 సంవత్సరాలు వచ్చి ఎవడంటున్నాడు అన్నమాట, ఏమా ఆ 20 సంవత్సరాలు గాయద ఆయుష్ ఎవరు ఇచ్చిమంటున్నారు, నీకు అర్థం కావట్లేదు ఎందుకు చెప్తున్నాడు వినుకోవాలంటే, స్వామి ఇప్పటి తర్వాత నా తమాషాని చూపిస్తానంటే సరే తదా అస్తు ఇచ్చేసాడు. ఈలోగా ఒక్కొక్క వచ్చిందా, ఇది ఏడుస్తానే ఉంది, చాలా దుఃఖిస్తుంది, చాలా బాధపడుతుంది, స్వామి ఏం ఆలోచించి మీరు 40 సంవత్సరాలు ఆశించారో తెలియదు కానీ అసలు అనవసరంగా ఇచ్చారు స్వామి,
అసలు నాకు అంత అక్కర్లేదు అంత అనవసరం అంటే దేని తలగంటాం దైవం అడిగితే స్వామి నేను రాత్రి పగలు తేడా లేకుండా నా యజమాని రక్షణ కోసం బయటనే ఎండైనా వానైనా బయటనే నేను ఉంటూ ఏ రాత్రి మీద పొరపాటున ఎవడైనా వస్తే నేను తెలియజెప్పడానికి ఆకలేస్తే తిరిగి మా యజమాని తలుపు తీసి నన్నే కొట్టి చీ కుక్క నా నిద్ర చెడగొడతావా అని చెప్పి చీ 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 అంటూ ఆఖరికి నేనంత విశ్వాసంగా నేను వాడికి పనిచేస్తున్నా కూడా ఆడు మిగలగా తిన్న అన్నాడు నాకు పెడుతున్నాడు స్వామి. కనీసం గౌరవం మర్యాద ఏమీ లేనటువంటి జీవితం నాకు అవసరం, నాకు ఇంక అక్కర్లేదు, 20 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నన్ను చేయండి అని అంటే మరి ఆ షేట్ చేద్దామని అడిగాడంట దైవం కుక్కని. ఉన్నాడు కదా ఒక పక్కన స్వామి, రే నీకు ఇచ్చింది 40, దాడి తీసుకున్నావు 20, కుక్క తీసుకున్నావు 20, మరి ఇదంతా నువ్వు భరించగలవా? నేను అనుమతి స్వామి నా మాటలు కాదు, తర్వాత చూపిస్తాను నేనేటంటే సరే చూపించులేరా, నీకు అంత సరదాగా ఉంది కదా అని అంటే తదాస్త అనేసాడట. ఇదైపోతుండగా ఇంకోటిలో వచ్చి స్వామి 40 సంవత్సరాలు ఆశించారు దేవి స్వామి నాకు అర్థం కాక, అసలు అంత అనవసరం అది, అసలు ఈ సృష్టిలో 40 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ, 20 సంవత్సరాలు సరిపోతుంది తప్పితే మీరు బాగా ఎక్కించారంటే దేనికోసం అలాగంటున్నాం అంటే ఈ సమస్తమైన సృష్టికి కూడా కారణం ధనం, ధనం మూల విధం జగత్, నేను ఆ ధనాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మీదేవికి వాహనాన్ని, నాకేదో కాలు అలిసిపోయి అని చెప్పి ఏ ఇంటి మీద వాళ్ళతే చీడ శని దరిద్రం గుడ్రుగోగా ఉండేటువంటి వాళ్ళనేటువంటి ఇంట్లో ఉండకూడదని చెప్పి ఇల్లు ఖాళీ చేసేసి కనీసమైన గౌరవం కనీసమైనటువంటి మర్యాద ఏమీ లేకుండా నేను బ్రతకలేను, మరి నాకు ఇంక సార్ 20 అయిపోయింది కాబట్టి ఉంచుకోండి అని అంటే మరి నియాలు షేట్ చేద్దాం. స్వామి ఎవడంటున్నాడు, నేను ఎంత సరదా కాకపోతే నీది 40, గాడిద్ది 40, 60, దానికి తోడు ఒక్కటి 20, 80, ఈ యొక్క గుడ్రగోవుది 20, 100 అయిపోతుంది, ఏం చేసుకుంటారంటే స్వామి అంత అయిపోయిందని మాట్లాడుకుందాం, మీ పని మీరు చేసుకోండి ఆ పని నేను అంతా నేను చెప్పాడు. ఒరే తర్వాత ఏదైనా కానీ తేడా వస్తే దేవుడు ఎన్ని చేశాడంటే మరి ఒప్పుకోనంటే మెహోన్ అన్నాడు. అయితే మరి ముగ్గురు వద్దనుకున్నారు కదా, ఇంకా ఆయుష్ వద్దనుకున్నారు కదా, మరి దైవం తీసుకెళ్ళిపోరు కదా ముగ్గురిని, ఏది గాడిని కుక్కని గొడ్లుగోపుని తీసుకెళ్ళిపోయాడు. మనిషి మాత్రం ఉంచాడు భూమి మీద. వీడు ఏం చేస్తున్నాడు, వీడు దేవుడిని ఎప్పుడు అడిగాడు, 20 సంవత్సరాలు అయిపోయేసరికి అడిగాడు ఆయుష్ని. ఈలోపు ఏం చేశాడు, ఈ కుర వయసులో టీనేజ్ మొత్తం అన్నిటి చూసాడు, ఇంకా అందుకు ఏం చేశాడు, ఇంకా కావాలని అడుగుతున్నాడు. వీడు కావాలనుకుంది ఎప్పుడు, 21 నుంచి మొదలవుతుంది గృహస్థాశ్రమం అంటే పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లలు కలుగుతున్నారు, వీడు 40కి వీడు ఆయుష్ అయిపోతుంది. ఈలోపు ఏంటి, వీలైనంత వరకు వీడు కష్టపడడం ఇది అదే అవుతుంది. 40 నుండి 60కి గాడికి మొదలవుతుంది. అప్పుడేంటి, అప్పుడు బాధ్యతలు, పెళ్లిని చేయాలి, కట్నాలు ఇవ్వాలి, ఇల్లులు కట్టియాలి, ఆస్తి సంపాదించేయాలి, అలా అదృశ్యం చేసేయాలి, ఇవి బరువు బాధ్యతలు. 40 నుంచి 60 గాడి ఆయుష్ మోసం అయిపోయింది, ఇంకా 60 నుంచి 80 ఎవరిది ఒక బాధ్యత. మీరు బాగా గమనించండి, ఇంట్లో మన పిల్లలకు ఆస్తులు వాటాలు అయిపోయింది కదా, ఓ మోనుంటూ ఒకేట్ చేస్తుంది, బౌ 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 అని అడుగుతుండే. ఈ మోనున్నాడు కూడా, మరి కొడుకులు మీరు అలా చేయకండి, కూతురు అలా చేయకండి, మనవరాలు అలా చేయకండి, మనవరాలు చేయకండి, బావు బావు అరుచుకోవడం పని. దీనికి తోడు ఎలాగైతే ఆ కుక్కకి మిగిలిన పెడుతున్నారో ఇదో మనవాడు కూడా తిన్నా అయిపోయింది ఒక ఆయుష్ కూడా. ఇంక 80 నుంచి 100 ఎవరికి మొదలవుతుంది, కొడుకు ఏం చేస్తారు, కళ్ళొప్పి నుంచి వస్తారు, ఏమండి రామారావు గారు బాగున్నారంటే ఆరోగ్యం బాగుందంటే మరి ఇంకేమైనా విషయాలు చెప్పడానికి అంటే మరి ఇంకేంటి, అప్పుడు తప్పిస్తే ఎక్కడైనా కూడా జీవితంలో వీడి గడిపిన ఎన్ని సంవత్సరాల్లో గౌరవం మర్యాద కీర్తి యశస్సు కోసం ఏ రోజు ఆలోచించాడు, ఈ మంచి ఆలోచించాడా, వీడి విసిరి విధానంలో వీడి ఆయుష్ని చెడగొట్టేసుకొని బరువు బాధితులు మోసి గాడిద ఆయుష్ని అవగొట్టేసుకొని
ఒక జీవితాన్ని కూడా గడిపేసి అక్కడ కూడా ఆశని పోగొట్టుకొని ఆఖరికి గుడ్లగోవులా కూడా జీవించేసి ఆఖరికి దిక్కులేని సావు చూస్తున్నాడు. కనీసం గుర్తింపు లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. అవునా కాదు? ఇదంతా దేనికి చెప్పాను అంటే, ఎంతకాలం బ్రతుకుతామన్నది కాదు, మనం ఎంతకాలం బ్రతికినా కూడా మనం పోయిన తర్వాత 10 రోజుల పాటు 10 కాలాల పాటు 10 మంది మన కోసం 10 విషయాలు మంచిగా చెప్పుకునేటట్టు ఎవరైతే బ్రతుకుతాడో వాడే నిజమని చెప్పడానికి ఉదాహరణ చెప్పానమాట. ఎంతసేపు కూడా 100 సంవత్సరాలు బ్రతికేయాలి, మీకు పెద్దలు కూడా శతమానం అవుతాయి ఆయన దేనికి పెట్టారంటే 100 సంవత్సరాలు ఈ జీవితాన్ని గడపమని కాదు. నువ్వెంతవరకు బతుకుతావో బతుకు, కానీ నువ్వు పోయినా కూడా నీకోసం 100 సంవత్సరాలు ఈ చరిత్ర ఈ సమాజం చెప్పుకునేటట్టు బతుకని చెప్పడానికి శతమానం అవుతుంది చెప్తారు. అది చాలు అన్నట్టు వీడి గున్నువే ఇప్పుడు ఒక 60 వచ్చేస్తే పంతులు గారి దగ్గరికి వెళ్ళి శతమానం అవుతానండి. పంతులు గారు మా పేరు కాదని చెప్పి ఆయుష్ అభివృద్ధి అనండి కదా. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఎక్కడైనా కూడా సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే మనం ఏ పని చేయాలి? సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకోవాలంటే మనం ఏ రకంగా జీవించాలి అని ఏ రోజున ఆలోచిస్తున్నామా? ఎంతసేపు కూడా సంపాదించడం, తినడం, మనం బాగున్నామా, మన పిల్లలు బాగున్నారా, మన వాళ్ళు బాగున్నారా అనుకోవడం తప్పిస్తే తినడానికి లేక ఎంతో మంది ఆకలితో అలపటిస్తున్నారు. ఈ రోజు 136 కోట్ల మంది భారతీయుల్లో 30% మంది ఆకలితోనే పడుకుంటున్నారు. అని ఏ రోజైనా వారికి ఓ దైవమా, ఏ రోజైనా కూడా వారి పైన కన్నేసించు, వారి కనికరించు, వారి ఆకలి తీర్చని ఏ రోజైనా అడిగామా? మనం చక్కగా విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నాం, కానీ ఏమీ లేకుండా రోడ్ల మీద పడుకుంటున్నారు ఎంతో మంది ఉన్నారు. ఏ రోజైనా కూడా ఓ భగవంతుడా నాకేదో అవకాశం ఇచ్చావు, నాకు లాగే వారిని కూడా ఏదో రోజు ఒక నీటిలో చేరేటట్టుగా నువ్వు చూడని ఏ రోజైనా దైవాన్ని ప్రార్థన చేశామా? మనం కట్టుకోవడానికి చక్కగా నింపుగా ఇంపుగా సొంపుగా రకరకాల బట్టలు ఉన్నాయి, కానీ అవి లేకుండా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఓ స్వామి, ఓ తల్లి, నాకేదో వీలైనంత నా జీవితానికి ఏ ఇబ్బంది లేకుండా కూడు కూడు గుడ్డ అన్ని ఇచ్చావు, కానీ అది లేని వారి కోసం నువ్వు కూడా కొద్ది దృష్టి పెట్టి నాకనిపించి నేనేమైనా చేయగలిగేటట్టు కాదు దయచూడు స్వామిని ఈ రోజైనా కూడా దైవాన్ని మనం ప్రార్థన చేశామా, చేస్తున్నామా? లేదు కదా. ఈ రోజు అలా లేదు కాబట్టే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలుంటే 198 దేశాలు అభివృద్ధిలో భారతదేశం 164వ స్థానంలో ఉంది ఈరోజు. కానీ విశ్రమిడి స్థానం 7 వ్యాధులకు మాత్రం 2వ స్థానంలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ పెట్టాం మనం. దేనికనంటే ఇగో విశ్రమిడితనంగా దాని కారణం మనం కూడా బాగా గమనిద్దాం. సరే మన అందరికీ కూడా కొంత వయసు అయిపోయింది, మన తర్వాత తరాలు కొద్ది కాలం ఉండాలి భూమి పైన కాబట్టి ఈ సమాజంలో ఈ ప్రగతిలో కొంతవరకు వాళ్ళు ఉన్నతులుగా ఉత్తములుగా గుర్తింపు పొందాలంటే వారికి కొన్ని మంచి చెడు చెప్పాలని ఏ రోజైనా మన పిల్లలు కూర్చోబెట్టుకొని నాయన ఇది మంచి ఇది చెడు నేను చెప్పగలుగుతున్నాను. వాళ్ళు కూడా అవసరం లేనివన్నీ కూడా ఇచ్చేస్తూ అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టిస్తూ వారిని కూడా బలాదురులుగా చేసిస్తూ ఆఖరికి మనకే తిరిగి శత్రువులుగా వారిని మనం తయారు చేసుకుంటాం. అలా చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అనుకూలంగా అయిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళి రోడ్డు లేని భూమిలో పడేస్తున్నారు. అవునా కదా? అవునా? ఇప్పుడు మాత్రం అనిపిస్తుంది అందరికీ, అయ్యా ఇన్ని జరిగిపోతానే మన జీవితంలో అని ఇప్పుడు అందరికీ మనసులో ఉండొచ్చు. కానీ ఈ సభ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఏమి గుర్తుంటాయా? భలే మాట్లాడారు లేదు కాక హైలైట్ అని అనేసి మొదలు మన సహాయం చెప్పారు కదా, ఏమి గుర్తుందంటే చెప్పారే గుర్తుగా నేను చెప్పాను గుర్తు. అవునా కదా? దొరికేస్తాం పక్కన ఎవడో మంచి చూడో మంచి అని ఉంటుంది, ఏ అంత కష్టపడి స్వామి చెప్పారు. దసరా ప్రోగ్రామ్ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన కృష్ణరాజుపేట మన ప్రాంతాలని స్వామికి అభిమానం, మన అందరినీ కూడా సొంత మనుషులుగా భావిస్తారు, మరి అందుకు మన కోసం ఆయన అన్ని మాటలు చెప్పారంటే ఎంత ఆలోచించకపోతే ఆ మాటలన్నీ వస్తాయి. మనకి అంత అర్థమైనట్టు చెప్పారని అంటే ఆయన ఎంత సాధన చేయకపోతే అది వస్తుంది. కనీసం ఏమైనా కొన్ని గుర్తుందనంటే అవన్నీ ఇప్పుడు ఎందుకు లేదు అని వస్తుంది అనేసి రాత్రి చక్కగా పడుకుని పోయి వదిలేసిన తర్వాత శుభ్రం స్నానం చేసి మళ్ళీ మామూలు. అవునా కదా? మీరు బాగా గమనించండి, కుక్కలు పెంచుకుంటారు, మేకలు పెంచుకుంటారు, ఆవులు పెంచుకుంటారు, మరి అలాగే ఒక కుక్క ఉంది, ఆ కుక్క కూడా కొంతకాలం గొలుసు మీద పెట్టి గొలుసు తీసి సిటీ కాంపౌండ్లో వదిలిస్తే కొంతకాలం వేసరికి ఏం చేస్తుంది? ఆ ఇంటి సందులోనే తిరుగుతుంది, ఒకళ్ళు బయటకు వెళ్ళినప్పుడు సమయానికి వచ్చేస్తుంది. ఒక ఆవును గమనించండి, ఒక మేకను గమనించండి, వాటిని పెంచేటప్పుడు కొన్ని రోజులు కాపు వెనకాల వెళ్తాడు కాపుదారు,
వెళ్ళి ఆ కొండ పర్వతానికి చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇగో నువ్వు ఎక్కడి వరకే ఉండు, ఇలాగైతే ఈ టైంకి వచ్చి అంటే సరిగ్గా వీడు దొడ్డ వీడు బాధ్యత, కానీ సాయంత్రం సమయం అయితే అది ఇంటికి వచ్చేస్తుంది లేదా. అవునా, జంతువులన్నీ కూడా అలవాటు పెడితే అలవాటు చేసుకొని వాటి జీవితాన్ని గడుపుతున్నాయి, కానీ మనిషికి ఎన్ని రకాలుగా చెప్తున్నా, ఎన్ని రకాలుగా చూపిస్తున్నా, ఎన్ని రకాలుగా పరిస్థితులు అర్థమైనట్టు బోధనలు చేస్తున్నా కూడా వాడి ప్రవర్తన మారట్లేదంటే మనిషి అనేటువంటి వాడు మూగ జంతువుల కన్నా, మూగ ప్రాణుల కన్నా, మృగాల కన్నా కూడా దారుణంగా బ్రతుకుతున్నాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటువంటితో బ్రతుకు బ్రతుక, దీనికైనా మనం పుట్టింది. ఈరోజు దైవం అనేటువంటి వాడు దేనికి ఇక్కడ పంపాడు అని అంటే, నేను చేసేటువంటి కార్యాన్ని మీరందరూ చేయాలి, తద్వారా వారందరూ కూడా ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు అభిమానించుకుంటూ, ఒకరినొకరు కూడా అన్యోన్యంగా ఆప్యాయతగా కలుసుకొని జీవిస్తారని చెప్పి ఆ దైవం అనేటువంటి వాడు ఆ శివపార్వతిని ఇద్దరు కూడా ఆది దంపతులై వారందరికీ పుట్టిన మనం వసుదైక కుటుంబకం మారే మనం. దీన్ని ఏమంటారు, వసుదైక కుటుంబకం అంటే ఈ వసుద ఈ భూమిపై ఉండేటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆ శివపార్వతుల అంశే. కానీ ఆ శివపార్వతులు అక్కర్లా, మనకి జన్మనిచ్చినటువంటి వారు కూడా శివపార్వతులే కాబట్టి కనీసం వాళ్ళ కోసమైనా మనం ఆలోచిస్తున్నామా ఈరోజు. ఏమా తల్లిదండ్రులు అంటే ఆటబొమ్మలు, అవసరాలు తీరినంత వరకు ఆడుకోవడం, వారు ఏదైనా ఇంత కష్టపడి పెంచిన దానికి అభివృద్ధి చేసిన దానికి కోపం వచ్చి ఒక మాట అంటే రోషాలు గుట్టుకొచ్చేసి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని కొట్టి నానా మాట్లాడి వాళ్ళకి మనసులో వేదన కలిగించి వారి మనసు బలహీనమయ్యేటట్టు చేసి దైవం ఇచ్చిన ఆయుష్ కన్నా ముందే మనం పంపించేస్తున్నామంటే ఎంత పాపం ఇది మీరు గమనించండి. అర్థమవుతుందా, చేస్తున్న ప్రతిదీ పాపమే. ఈ పాపాలన్నిటికీ కూడా ఒక శిక్షలు ఉంటాయని మనం ఏ రోజు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. మరి ఏదైనప్పటికీ కూడా మీ అందరూ కూడా నేను కోరేది ఏంటి అని అంటే, ఇప్పటి వరకు జరిగిపోయింది ఒక ఎత్తు, అమ్మవారు ఏదో దారి చూపించి కొన్ని విషయాలు మనకి తెలియజెప్పారు. సమాజంలో మనం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత నిబద్ధతగా ఉంటే అంత గౌరవం, ఎంత నిశ్చలతగా ఉంటే అంత మనకి కీర్తి, అవన్నీ కొద్ది తెలిసినాయి కాబట్టి. మరి అందుకేంటంటే ఇటువంటి సందర్భాల్లో మనకి భగవంతుడి అవకాశం దేనికి ఇస్తాడంటే, మనం చేస్తున్నాం కానీ చేస్తున్న దాంట్లో మంచి అంత చెడుతుందో తెలుసుకోవడానికి మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోం. ఏదైనా కూడా ఇదంతా మనకు అదృష్టమే. అందుకు మనం అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. దేవి భవాని మా జయ దుర్గ భవాని మా సమతానందిని మా జయ సమతానందిని మా సమతానం
దుష్టులు చంపేసింది ఎంతమంది రాక్షసులను పట్టుబెట్టి మన అలాగ అందరిని చేసి మనందరం కూడా ఆమె బిడ్డలం కాబట్టి మనందరిని రక్షించుకుందా లేదా తల్లిగా తన గుణాన్ని చూపించుకుందా లేదా మన అందుకు ఏమంటాం దేవి భవాని పగటి పాడతారు కదా పీటర్లోని ఆ పాడినప్పుడు కూడా గొప్ప విశేషం ఉంటది జై తల్లివే జై జై తల్లివే అమ్మవారి అనుకోవచ్చు చేస్తారా మార్కెట్ లో నిమ్మకాయలు కాయగూరలు అమ్ముకుంటున్నారా ఏమి జై దుర్గా మాతవే శ్రీ లక్ష్మి మాతవే మా కన్నా తల్లివే జగమేరే తల్లివాడు అరసు కదా యాపకుడు నీ కౌడు చెప్పాడు ఆ మత్తులోడు ఎవడు నువ్వేట్లేసుకున్నావు ఏడుకోడు ఎంత దారుణం అండి ఇది వ్యాపారం ఎందుకు కట్టమన్నారంటే వ్యాపాకు మామిడాకు తుంచాకు ఇవన్నీ కూడా ఎక్కడైతే వేల పడతాయి ఎక్కడైతే గాలి వస్తుందో అక్కడ వాయువు ఏదైతే ఉందో గాలి శుద్ధి పడుతుంది అమ్మవారికి ఔషధ ఈశ్వరి అన్న పేరు అందుకు అమ్మ ఔషధ గుణాలు మాకు నీ రూపంలో వ్యాప్చెట్టు రూపంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వ్యాప్చెట్టు కూడా నీ రూపం అని చెప్పి మన గ్రామ గ్రామాలు వ్యాప్చెట్టు పూజ చేస్తాం ఇలా పండుగ వచ్చినప్పుడు కాదు దానికి ఈ యాపకుడు సరే నిమ్మకాయ ఎలా ఉంటుంది పుల్లగా ఉంటుంది పులుపు అనేటువంటిది రోగాన్ని తగ్గిస్తుంది సిట్రిక్ యాసిడ్ అంటాం దాన్ని సైన్స్ లో జ్వరాలు జలుబులు వచ్చినప్పుడు ఈ మనకి ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు నిమ్మకాయని ఎందుకు పిండిస్తారని అంటే దాని వల్ల కూడా కొంత ఆరోగ్యమైనటువంటి వస్తుంది అందుకమ్మ ఆరోగ్యం అనేటువంటిది ఆ నిమ్మకాయ రూపంలో మాకు అందించడానికి నువ్వే అవతారం ఎత్తావేమో అని చెప్పి అమ్మవారికి నిమ్మకాయలు ఇస్తామని చెప్పి దండలు అయితే ఆ నిమ్మకాయ ఎంత దారుణం ఇది అయితే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు రానప్పుడు సొరకాయలు అంటే అనేది కదా అలాగవదు దేవి భవాని మా దుర్గ భవాని మా దేవి భవాని మా దుర్గ భవాని
అనేగాని అమ్మవారు ఈ అవతారం ఎక్కింది లలిత అవతారం ఎక్కింది అందుకు లలితారు అనుకుంటే ఇక్కడున్నోడిని అక్కడ చేసేయగలవు, అక్కడున్నోడిని ఇక్కడ తీసేయగలవు, అనుకుంటే నువ్వు చేయలేదు ఏది లేదు. అందుకు శ్రీ కాళీ దయగను కాళీ ఎందుకన్నా అవతారాలన్నింటిలో కూడా కాళీ అవతారం ముగ్గురు అవుతారు. అమ్మా నేను ఏ రెండో ఆలోచన లేకుండా అన్ని నువ్వే, భారమంతా నీదే, భావమంతా నువ్వే అని చెప్పి బ్రతుకుతున్నా. నేను అలా బ్రతుకుతున్నా కూడా నా వెనక దుష్టశక్తులు చాలా తిరుగుతూ ఉన్నాయి. కనిపించే కొన్ని, కనిపించని కొన్ని, వినిపించే కొన్ని, వినిపించకుండా కొన్ని ఉన్నాయి. అవన్నిటి కూడా సంహరించడానికి శ్రీ కాళీ దయగను
ఇలా సందర్భాలు వచ్చేటప్పుడు చిన్న స్వామి అక్కర్లా చెప్పడానికి వీలైనంత వరకు అది ఈ రకంగా చెప్పాలంటే అవదేమో గానీ మంచి మాటలు చెప్పడానికి చాలా మంది పెద్దలు ఉన్నారు. అటువంటి సందర్భాల్లో ఇటువంటి సమయాల్లో లేనప్పుడు కొద్దిగా రెండు విషయాలు తెలుసుకుంటే ఎవరికో చెప్పి అక్కర్లే, మన పిల్లలకైనా చెప్పి వాళ్ళు ఒక మంచి మార్గం నడిపించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందు మీ అందరికీ కూడా ఆ రకంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇంకొక చివరి మాట ఏంటంటే వీలైనంత వరకు ఎన్ని మందస్తులు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి మధ్యలో, దానికి మనం సర్వే చేస్తే విశాఖపట్నం ఎక్కువ చేస్తుంది. ఏమో మన దగ్గర ఉందో లేదో కానీ మన వరకు రాలేమో మన అంటే భయమే, కానీ పొరపాటు ఎవరైనా దారి మళ్ళీ వస్తే మీరు కొట్టద్దు తిట్టద్దు, గట్టిగా అక్కడ ఉన్న వాళ్ళు నలుగురు కలిపి జై శ్రీరామ్ అంటారనుకో అది గుండెలు దాన్ని జారిపోతాయి. ఆ రకంగా ఆగడాలు పిచ్చి మేరకు ఉంటాయి, అప్పుడు మన ధర్మం దేనికి మనం ఉంటుంది అర్థమవుతుందా? మీకు ఇంకో విషయం కూడా, ఎక్కడైనా కూడా అన్ని మతాల యొక్క ఆగడాలు పిచ్చి మీరుతున్నా, ఎక్కడైనా కూడా అన్ని మతస్తుల యొక్క ఇబ్బంది మీకు ఎదురవుతున్నా, ఖచ్చితంగా 24/7 చిన్నస్వామి ఫోన్ నెంబర్లు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి. మీకు ఇంచుమించుగా మీ పెద్దలందరూ కూడా దారిమైన ఆలోచనలు ఉండాలి. వీళ్ళందరినీ నేను అందుకే మెచ్చుకుంటా, వీలైనంత వరకు వారి వ్యవహారాల్లో ఏ పనిలో ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా కాస్త కార్యక్రమాలు చేయడం అంటే ముందు చక్కగా తెల్ల పట్ట కట్టుకొని మల్లెపూలు కనిపిస్తారు. మరి మీ అందరికీ కూడా మార్గాన్ని చూపేవారు ఉన్నారు, మీకు అంత ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైనా కూడా అంత అవకాశం ఏదైనా పిచ్చి మీరిపోయేటప్పుడు అదు దారిపోయేటప్పుడు నిరంతరం కూడా మీకు ఏ రకంగా అంటే ఆర్థికంగా చేయలేకపోయినా ఆలోచన పరంగా సామాజికంగా సలహాలు ఇవ్వడానికో కష్ట నష్టాల్లో దైవానికి నివేదన చేసి పరిష్కారం చేయడానికో దుర్గాపీఠం ఎప్పుడు మీకు తోడుగానే ఉంటుందని తెలియజేస్తూ దుర్గాభవారి మాతాకి భారత్ మాతాకి సనాతన ధర్మకి ఓ మాతాకి గీతా మాతాకి సీతా మాతాకి కృష్ణరాజుపేటకి కార్యక్రమంకి వచ్చి మీ అందరికి మా ఆర్టిస్టులకి ఇంతసేపు మీ తరగతి నాకు కూడా సెలవు తీసుకుంటాను. జై హింద్.